ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రభు పిల్లరా, మరొకసారి క్లాస్ రూమ్లో దేవుని వాక్య పరిశీలనకు దేవుడు మనల్ని సమకూర్చినందుకై దేవునికి స్తోత్రములు. దేవుని కృపచేత మీరెంతోమంది దేవుని వాక్యాన్ని వింటూ రాసుకుంటూ నేర్చుకుంటున్నామని నాకు తెలియపరుస్తున్నందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినం ఎంతో ప్రాముఖ్యమైన దినం. ఎందుకంటే మనం దేవుని వాక్య పరిశీలనలో ఆదికాండమును పూర్తి చేసుకుని నిర్గమకాండానికి వచ్చాం. నిర్గమకాండంలో కూడా 5 భాగాలుగా విశ్లేషణ చేసుకున్న వారమై 4 భాగాలను పూర్తి చేసుకున్నాం. చివరి భాగానికి వచ్చాం. అది ఈ ప్రాముఖ్యత. ఈ చివరి భాగం ఏంటి అంటే నిర్గమకాండం 25 అధ్యాయం నుండి చివరి వరకు, అనగా 40 అధ్యాయం వరకు ఉన్న భాగం. దీనిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రత్యక్షపు గుడారము. నిర్గమకాండం 25 అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ప్రస్తావించబడింది. ఎట్లా నిర్మించాలి, ఏ రీతిగా అందులో సేవలు జరిగించాలి అనేది. ఈ ప్రత్యక్షపు గుడారముతో నిర్గమకాండం ముగించటం, ఆ తరువాత వెనువెంటనే లేవీయ కాండంలో ఈ ప్రత్యక్షపు గుడారములోని సేవలను, మరి ముఖ్యంగా ఈ ప్రత్యక్షపు గుడారములో జరిగించవలసిన బలుల విధానములను దేవుడు తేటగా తెలియపరిచినాడు. దాన్ని ప్రత్యేకమైన గ్రంథంగా బైబిల్లో ఉంది. దాన్ని లేవీయ కాండము అంటాం. ఇది మొదటిగా గమనించండి. అనగా నిర్గమకాండం యొక్క కొనసాగింపే లేవీయ కాండం అని, కొండ మీద మోషే ద్వారా ఇవ్వబడింది అని ముందే మనం ఫ్రేమ్ చేసుకోవాలి మన మనస్సుల్లో. ఇప్పుడు ఈ చివరి భాగమైన ప్రత్యక్ష గుడారం యొక్క వర్ణన టూకీగా నేర్చుకుంటానికి ప్రభువు మనకు కృపనిచ్చునుగాక. చిన్న ప్రార్థన. ఘనమైన తండ్రి, నిర్గమకాండములోని చివరి భాగానికి వచ్చాం. ప్రత్యక్షపు గుడారము అనే ఈ గంభీరమైన అంశం నాడు మీరు నీ ప్రజలకు నేర్పేవయ్యా. ఈనాడు నీ ప్రజలుగా టీవీ చుట్టూ కూర్చొని వింటున్నా మాకు నేర్పుమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన అంశము ప్రత్యక్షపు గుడారం. ఇది 3 భాగాలుగా ఉంటుంది అనేది మొట్టమొదటిగా మనం గ్రహించాలి. ఏంటి అని అంటే, ఇక్కడ నుంచి ఇది ఆవరణం, ఇక్కడ ప్రవేశం అని గ్రహించండి. ఇక్కడ నుంచి నేను ప్రారంభిస్తున్నాను. ప్రవేశము, ఇది ఆవరణంలో ఇంతవరకు మాత్రమే డేరా ఉంటుంది, మిగిలింది ఓపెన్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి దీన్ని ఆవరణం అన్నారు. యాక్చువల్గా ఈ ప్రత్యక్షపు గుడారము యొక్క డేరాతో కూడిన, తెరలతో కూడిన నిర్మాణం అందులో 2 భాగాలుగా ఉంటుంది. అది ఏంటంటే, మొదటి భాగం ఇంతవరకు పరిశుద్ధ స్థలం. ఇది పరిశుద్ధ స్థలము అనేది గ్రహించాలి. ఆ తరువాత దీనికి పైగా ఉన్న ఈ భాగాన్ని అతి పరిశుద్ధ స్థలము. ఇది మొట్టమొదటిగా 3 భాగాలు మనం మనసులో పెట్టుకోవాలి. మొదటిది ఆవరణము. రెండవది పరిశుద్ధ స్థలము. మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఒక్కొక్క దానిలో ఏముంటుంది అనేది టూకీగా నేర్చుకుందాం. గమనించండి, ప్రత్యక్షపు గుడారములోని 3 భాగాలు. ఈ ఆవరణలో 2 వస్తువులు ఉంటాయి. మొదటిది బలిపీఠము, బలిపీఠం. రెండవది గంగాళం. ఈ 2 వస్తువులు కూడా ఆవరణంలో ఉంటాయి అనేది మనం గ్రహించాలి. ఇకపోతే
పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాం. ఈ పరిశుద్ధ స్థలంలో మూడు వస్తువులు ఉంటాయి. ఈ మూడు వస్తువులు ఏంటి అనంటే, మొట్టమొదటిది సన్నిధి రొట్టెల బల్ల. సన్నిధి రొట్టెల బల్ల. ఆ తరువాత రెండవదిగా ఇక్కడ ధూపవేదిక, సువర్ణ ధూపవేదిక. సువర్ణ ధూపవేదిక ఇది రెండవ భాగం. మూడవ భాగం ఏంటి అనంటే దీపస్తంభము. ఈ మూడింటిని నేను మరలా చెప్పన, పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తే మొట్టమొదట ఈ కుడివైపున కనపడేది సన్నిధి రొట్టెల బల్ల. దానికి పై భాగాన సువర్ణ ధూపవేదిక. ఈ సన్నిధి రొట్టెల బల్లకు ఎదురుగా ఉండేది దీపస్తంభము. ఈ మూడు వస్తువులు కూడా పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. ఇకపోతే అతి పరిశుద్ధ స్థలం, ఇక్కడ మందసం, దేవుని మందసం, దేవుని మందసపు బల్ల. అందులో మోషేకిచ్చిన 10 ఆజ్ఞల రాతి పలకలు 2, మన్నాగల పాత్ర, చిగురించిన అహరోను కొమ్మ తొలుతుగా పెట్టబడ్డాయి, ఉంచబడ్డాయి. దానిపై మూత, దాన్ని కరుణాపీఠము అంటారు. దేవదూతలు 2 ఎదురెదురుగా రెక్కలు చాచి నిలబడి ఉంటారు. అది ఇక్కడ కరుణాపీఠం. గా నిర్మించాలి అని దేవుడు నిర్ణయించి తెలియపరిచినాడు. ప్రభు బిడ్డలారా గమనించండి, ఈ ప్రత్యక్షపు గుడారములో ఉండే ప్రతి వస్తువు కూడా దేనిని పలకరించినా అది రాబో కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా ఉంది అని ఇక్కడే మనం గ్రహించాలి. అది ఏంటంటే, ఈ ప్రత్యక్షపు గుడారం ప్రారంభంలోనే కనపడేది బలిపీఠం. ఏంటండి ఈ బలిపీఠం? ఈ బలిపీఠంలో బలి పశువు వధించబడాలి, రక్తము చిందించబడాలి. ఆ బలిపీఠం మీద రక్తము చిందించటానికి ముందు గంగాళములో ఉన్న నీటి చేత కడుక్కోవాలి, శుద్ధి చేయబడాలి. అంటే శుద్ధి చేయబడిన వ్యక్తి శుద్ధి చేయబడిన బలి పశువును తీసుకొని బలిపీఠం మీద దానిని బలి చేసి దహించాలి, దాని రక్తము చిందించి. ఓ ఎంత గొప్ప మాట! అనగా పరిశుద్ధ స్థలం, కరుణాపీఠమైన దేవుని సన్నిధిని సమీపించటానికి ప్రారంభంగా మానవుడు గంగాళములో నీటిని, అనగా దేవుని వాక్యమును, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మెలనైన స్వరముతో కడుక్కొని పరిశుద్ధపరచబడిన వారం కావాలి. ఆ తరువాత దేవునికి కాని ప్రతిదానిని కూడా బలిపీఠం మీద దహించి, మన కాని ప్రతిదానిని దహించి, మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కలువరి యాగమై కలువరి బలిపీఠం మీద ఆయన మన కొరకు వధించబడిన గొర్రెపిల్లగా మనం గ్రహించి విశ్వసించి అప్పుడు పరిశుద్ధులమై దేవుని సన్నిధికి చేరాలి. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో అడుగు పెడుతున్నాం. ఎవరు అడుగు పెడుతున్నారండి? పరిశుద్ధపరచబడిన మానవుడు. గంగాళములోని నీటిని, బలిపీఠము యొక్క బలిని ఆశ్రయించిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై లోపలికి వెళ్ళిన తర్వాత విశ్వాసులముగా, విశ్వాసిగా మనం గ్రహించాల్సింది ఏంటి అనంటే, ఆయన దగ్గర సన్నిధి రొట్టెలు ఉన్నాయి. జీవాహారమును గ్రహిస్తాం. ఆయనే జీవాహారం. నేను చెప్పాగా, ప్రతి వస్తువు కూడా యేసు ప్రభువుకు ముంగుర్తు. జీవాహారము నేనే అన్నాడు. కనుక జీవాహారమైన యేసును గ్రహించిన వారమై, మనం భుజించిన వారమై, అనుభవించిన వారమై ప్రభువుతో కూడా ఉంటాం.
దానికి ఎదురుగా ఉన్న ఈ దీపస్తంభం ఏం తెలియజేస్తుందండి? వెలుగైన వారంగా ఉంటాం. ఆయనను తిని ఆయన బలలో పాలు పొంది ఆయనతో సహవాసం చేసిన విశ్వాసి లోకానికి ప్రకాశతనిస్తాడు అని తెలియచేసేదే ఈ దీపస్తంభం. దేవుని వాక్యంలో యేసు ప్రభు అన్న మాట ఏంటండి? నేను లోకమునకు వెలుగును అన్నాడు. కనుక ఈ దీపస్తంభము యేసు ప్రభువునకు సాదృశ్యమని మనం గమనించాలి. ప్రభు యొక్క వెలుగును అందించటానికే మనం పరిశుద్ధులమైనాం. ప్రభువును పోలిన, ప్రభువు దగ్గరికి నడిపే నక్షత్రాల వల్ల, ప్రభు వెలుగును చూపే నక్షత్రాల వల్ల ఉండటానికే దేవుడు మనల్ని రక్షించాడు, పరిశుద్ధ స్థితికి తెచ్చాడు అనేది మనం మర్చిపోకూడదు. ఈ దీపస్తంభము యేసు క్రీస్తు ప్రభు యొక్క సాదృశ్యమని మనం గమనించాలి. ఇక వెళ్ళి పోతూ మరొక అంశానికి వెళ్ళాలి కదా. పరిశుద్ధ స్థలంలో ఉన్న మూడవ వస్తువు ఏంటి అని అంటే సువర్ణ ధూపవేదిక. ఎంత ఆశ్చర్యం! దేవుని ఆహారం ఆ బల దగ్గర తినినవారమై ఆయన వెలుగును కలిగి ప్రకాశించువారమై లోకంలో దివిటీల వలె జీవించు మనం, ప్రభు మనకిచ్చిన మరో గొప్ప బహుమానం ఏంటంటే ధూపవేదిక ఇచ్చే అనుభవం. ఏమిస్తుందండి ధూపవేదిక? ఆ ధూపవేదిక సువర్ణ పరిమళ వాసనగా, ఎంత గొప్ప మాట అండి, పరిమళ వాసనగా బ్రతుకుతాం. ఇందే ఈ పరిమళ వాసన యేసు ప్రభువుకు సాదృశ్యం. ఆ పరిమళాలు యేసయ్యను నమ్మిన నీవు నేను కలిగిన వారమై లోకానికి పరిమళంగా ఉన్నాం. ఐదవ అధ్యాయం మొదటి వచనంలో అదేగా అంటాడు ఎఫెసీ పత్రికలో. దేవుని వాక్యంలో నేను ఆ మాట చదువుతానండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. పరిమళ వాసనగా ఉండుటకు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, ఈ ధూప వేదిక ఏర్పాటు చేయబడింది. ప్రతి విశ్వాసికి కూడా జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభు కోరేది సైలెంట్ క్రిస్టియన్ని కాదు. సాక్ష్యం చెప్పకుండా దేవుని పరిమళ వాసన లోకానికి అందించకుండా బతుకుతున్నానులే, సంపాదించుకుంటున్నానులే, బాగా ఉన్నానులే అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కలిగిన సెల్ఫ్ సెంటర్డ్ క్రిస్టియన్ని బైబిల్ ఒప్పుకోదండి. పరిమళ వాసన, నేను ప్రభు కొరకు సువాసన సాక్ష్యము కలిగిన, సాక్ష్యము చెప్పుచున్న, సువార్త ప్రకటించుచున్న, దేవుని మాటలు ఇతరులకు తెలియచేయుచున్న పరిమళ వాసనే అని చెప్పగలిగిన వారిని ప్రభు కోరుకుంటాడు అనేది తెలియపరచటానికే పరిశుద్ధ స్థలంలోనే సువర్ణ ధూప వేదిక ఉంచబడింది. ప్రభు బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది గ్రహించి అనుభవించటానికి ప్రభు మనకు కృపనిచ్చునుగాక. పరిశుద్ధ స్థలం నుండి పైనున్న భాగాన్ని అతి పరిశుద్ధ స్థలము అంటారు. ఈ రెంటికి మధ్య ఒక తెర ఉంచబడింది అనేది మనం ఇక్కడ గమనించాలి. తెర ఏంటండి? తెర అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలమును వేరు చేసేది. సంవత్సరంలో ఒక్కసారే ప్రధాన యాజకుడు తన కొరకు తాను ప్రాయశ్చిత్తం చేసుకొని బలిరక్తం చేత తను తాను శుద్ధుడై ఇశ్రాయేలు ప్రజల కొరకు బలిరక్తమును తీసుకొని ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి తప్ప ఎవరంటే వారు ప్రవేశించడానికి కాదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవుని వాక్యంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరణించినప్పుడు ఆ దేవాలయపు తెర, అతి పరిశుద్ధ స్థలమునకు అడుగా ఉన్న ఈ తెర పైనుండి క్రిందకు చింపివేయబడింది. దీని అర్థం ఏంటండి? ఇక మీదట ప్రధాన యాజకుడే సంవత్సరానికి ఒకసారే బలిరక్తముతోనే అనే ఈ నార్మ్స్ అండ్ కండిషన్స్,
ఏవీ లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి బలి రక్తము ద్వారా ఎవరు యేసయ్యను అంగీకరిస్తారో, ఎవరు యేసు ప్రభు రక్తంలో పాప క్షమాపణ కలిగి కడగబడి దేవుని సొత్తుగా మారుతారో అట్టి విశ్వాసులు ఇదిగో ఏకధాటిగా ఆ పరిశుద్ధ కృపాసింహాసనం దగ్గరకు చేరగలరు. ఎప్పుడైనా ఎవరైనా ఏ సమయంలోనైనా యేసు రక్తంలో కడగబడిన విశ్వాసం అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధికి చేరటానికి కమాన్ అంటుంది ఈ చింపి వేయబడిన చినికిన తెర. ఓ బిళ్ళరా, దేవుని కృపను బట్టి యేసయ్య సిలువ యాగమును బట్టి ఇంత మహాత్కార్యం సిలువలో మన కొరకు జరిగింది కనుక ఎంత రుణపడి ఉన్నాం యేసు ప్రభు వారికి, మనం ఎంత రుణపడి ఉన్నాం. చాలామంది చాలా చులకనగా ఎంచుతారు యేసు ప్రభువుని, క్రైస్తవ మతాన్ని, క్రైస్తవ విశ్వాసులను. ఇది నేను చాలా వేదన పడుతూ మదన పడుతూ బతుకుతున్నాను ఇన్నేళ్ళు కూడా. అసలు శిష్యులైన యేసు క్రీస్తు ప్రభువారి సిలువ కార్యం గ్రహించే జ్ఞానం మనసులో ఉంటే మిగిలినవన్నీ పారవేసి దిగ్గున పరిగెత్తి ప్రభు ఇంత గొప్ప కార్యం నా కొరకు చేస్తున్నాను, మరొకడు లేడయా అని యేసయ్య పాదాల దగ్గర ప్రాధేయపడి బ్రతిమాలు అడుక్కుంటాడు. నేను వస్తానయ్యా మందిరానికి, ఈ యేసు ప్రభు నాకు కావాలయ్యా అని చెప్పి నిజమైన జ్ఞానము కలిగి అర్థం చేసుకున్న వారు క్షణమైన ఆగలేరని నేను అనుభవించి చెప్తున్నాను. ఈ తెర చింపివేయబడింది, ఇక దేవునికి మానవులకి మధ్య ఏది అడ్డు లేదు. నేను నిజమైన పశ్చాత్తాపడితే కులం, మతం, రంగు, భేదం, చదువు, ఆస్తి పాస్తులు ఏది అడ్డు రావు. పరిగెత్తుకొస్తావు యేసు ప్రభు దగ్గరికి వస్తావా? ఇంత గొప్ప కార్యం యేసు క్రీస్తు ప్రభు తప్ప మరెవరైనా చేసినారా? ప్రభు బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోనండి. ఈ మాటలు వింటున్నవారు మీరెవరైనా సరే ఇంకా ప్రభుని ఎరగకపోతే నేను దైవజనునిగా ప్రాధేయపడి బ్రతిమాలి అడుక్కుంటున్నాను. ఏమనంటే నకామ్య పరిశుద్ధాభి క్రియాభిర్మోక్షవాసన, దాన ధర్మాల వల్ల, క్రియల వల్ల, గుడి గోపురాలు కట్టించటం వల్ల ఏదో ఏదో ఇది అది అని కానుకలు ఏదేదో పంపించటం, దాన ధర్మాలు చేయటం వల్ల కాదండి, కాదండి, కానే కాదండి. పాప మానవుని కొరకు చిందించబడిన పరిశుద్ధ రక్తం ఒకటే, గొర్రెల యొక్కయో ఎడ్ల యొక్కయో కాక కలువరి సిలువలో వేలాడిన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తమే పరిశుద్ధమైనది కనుక నీ పాపమును కడగగలిగిన ఏకైక మందు పరిశుద్ధ రక్తం. సిలువలో యేసయ్య కార్చిన కలువరి రక్తం, ఆ రక్త ప్రోక్షణను నువ్వు ఆశ్రయిస్తే, ఆ రక్త ప్రోక్షణలో నీవు విశ్వసిస్తే ఇక మీద నీకు అడ్డు లేదు దేవునికి. అప్పుడు నువ్వు అనుభవిస్తావు నా దేవుని సన్నిధిని నేను వెళ్ళగలను అనే సెల్ఫ్ డిటర్మినేషన్, సెల్ఫ్ డెసిషన్, నీలో నీకు తీర్మానం వస్తుంది. నా ప్రభు నన్ను క్షమించాడు, లోకం ఎంత అడ్డు వస్తే ఏం, సమాజం ఎంత అడ్డు వస్తే ఏం, కులం ఎంత అడ్డు వస్తే ఏం, మనుషులు నన్ను గురించి చెడ చెప్పుకుంటే మాత్రమే, నా యేసయ్య ఆయన కార్చిన రక్తంతో నన్ను కడిగాడు, నేను ఆయన బిడ్డనైనా ఆయన దగ్గర నేను సమీపిస్తాను, నాకు హక్కు ఉంది, నాకు స్వాతంత్రత ఉంది. ఆయన రక్తము ద్వారా నాకు కలిగిన గొప్ప విడుదల, ఇక ఏది నన్ను అడ్డుపరచలేదు. కరువైనను, ఖడ్గమైనను, ఉన్నవైనను, రాబోవునవైనను క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు క్షమాపణ నుండి, క్రీస్తు ఇచ్చు సమాధానము నుండి, క్రీస్తు ఇచ్చు ఐశ్వర్యము నుండి, యేసు ప్రభు ఇచ్చే నిత్యత్వ నిత్య జీవము నుండి, పరిశుద్ధత్వము నుండి, నీతిమత్వము నుండి, పరలోక తత్వము నుండి ఎవరు నీకు అడ్డు రాలేడు. ఇది నా అనుభవం. వీళ్ళరాని మనం చేసి చెప్తున్నా, ఈ తెర వివరించాలంటే నా జీవితకాలం వివరించిన నేను చేయలేను. నా జ్ఞానం చాలదు, నా చదువు చాలదు, నా అనుభవం చాలదు. అయితే ఒక మాట, ఈ తెర యేసు క్రీస్తు ప్రభువారి సిలువ యాగములో చింపివేయబడింది. పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలములోకి నాకు ప్రవేశం ఏర్పడింది, నా దేవునితో నాకు సహవాసం ఏర్పడింది. తండ్రి అనగానే ఏం కావాలి బిడ్డా అంటున్నాడు. ఎంత గొప్ప సన్నిధి, ఎంత గొప్ప సంబంధం, ఎంత గొప్ప సహవాసం, ఓ ఎంత గొప్ప ఐశ్వర్యం. యేసు ప్రభువారి కలువరి యాగము ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఎక్కడైనా ఉందా, ఎవరైనా చేశారా? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుదురు.
ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు ప్రవేశం కలిగింది. మోక్ష ప్రదాత యేసు ప్రభు, మరొక వ్యక్తి లేడు. మరొకరు మన కొరకు పరిశుద్ధతను తీసుకురావటానికి రక్తము కార్చిన పరిశుద్ధుడు లేడు. యేసు ప్రభు ద్వారానే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం దొరికింది. ఇప్పుడు ఏం జరుగుతుందండి? అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంది. హల్లెలూయా. ఈ మందసాన్ని గురించి ఓ గ్రంథాలు గ్రంథాలు వివరించాయి. డిగ్రీలు డిగ్రీలు డాక్టరేట్లు అయ్యారు ఈ మందసాన్ని గురించి వివరించటం ద్వారా. నేనేం చెప్పగలనండి? ఈ మందసంలో ఇది దేవుని సన్నిధి కలిగినదని, ఈ మందసంలో ఈ మందసం వెలుపల ఉన్న కొన్ని అంశాలు మీ ప్రస్తావనకు తెచ్చి నేను ముగించేస్తాను. మందసం బంగారుతో పొదిగించబడిన మందసపు పెట్టె. అందులో దేవుని ధర్మశాస్త్రమును చూపెట్టే 10 ఆజ్ఞలు గల పలకలు ఉన్నాయి. రెండవది చిగురించిన అహరోను కొమ్మ దానిలో పెట్టబడింది. మూడవది మన్నాగల బంగారు పాత్ర దానిలో పెట్టబడింది. ఎందుకు ఈ మూడే పెట్టబడ్డాయి? ఇంకా చాలా లేవా? ఇంక ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఈ మూడు అంశాల లోపలికే వస్తాయి. ఏంటండి? దేవుని చట్టమును కలిగిన వారం, దేవుని స్వాస్థ్యమైన వారం, నిబంధనాజనులం, పరలోక రాజ్య పౌరులం అని చెప్పే ఈ రాతి పలకలు దేవుని వారు, దేవుని సొత్తైన ప్రజలు. ఈ గవర్నమెంట్, ఈ సమాజం, ఈ లోకం, ఈ ప్రజలు ఓ ఖాతరు చేయాల్సిన అక్కరే లేదండి, అక్కరే లేదు. నిబంధన మందస్సులోని మొదటి అనుభవం పలకలు. రెండవది చిగురించిన అహరోను కొమ్మ. ఈ అహరోను కొమ్మ, ఎండిన కొమ్మ, ఒక చిన్న చెక్క కొయ్య చిగురించిందా? ఎస్. ఎందుకు ఇది పెట్టారు అక్కడ? మూడు వారిన జీవితాలను చిగిరింప చేయగల దేవుడు ఈ దేవుడు. ఎండిపోయిన బ్రతుకులను, సవిసారం లేని బ్రతుకులను, చప్పటి మంచినీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు. మూడు బారిన రూతు బ్రతుకులను చిగిరింపజేసి వంశావళులను ఏర్పరిచిన దేవుడు. ఉడిగిపోయిన గర్భాన్ని చిగిరింపజేసి, ఓ నేను స్త్రీ ధర్మం పోగొట్టుకుంటేనే నాకు ఇంకేం బిడలు పుడతారనుకున్న స్త్రీ కూడా ఆయన చెప్పినట్టుగా ప్రక్క సంవత్సరానికే కుమారుణ్ణి కని ఆ కుమారుని ద్వారా వంశావళులు ఏర్పరచబడ్డాయి. అట్టి మహనీయుడైన ఆ దేవుడు, ఆయన చిగిరింప చేయగల దేవుడు అని రుజువు చేయటానికే ఈ లోపల ఈ చిగిరించిన అహరోను కొమ్మ పెట్టబడింది. మరోది కూడా ఉంది లోపల, ఏంటంటే మన్నాగల పాత్ర. వా, ఎందుకు పెట్టండి మన్నాగల పాత్ర? ఆయన జీవాహారం. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుడు ఇచ్చు ప్రతి మాట వలన జీవించు. ఇది నేను అనుభవించి చెప్తున్నాను ఈ మాట. చూడండి దేవుని వాక్యం బైబుల్. ఈ వాక్యంలోని బైబుల్ సెలవిచ్చినది ఏమనగా, ఈ లోకంలో నీకు చెప్పే ఏ వ్యక్తి అయినా, ఏ శక్తి అయినా, ఏ మహాపుణ్యాత్ముడు, గురు గురు గురు, ఎన్ని గురువులైనా, దేవుని వాక్యం బైబుల్లో సెలవిచ్చే జీవపు ఊట తప్ప దేవుని సన్నిధికి మరొకరు నిన్ను తేలేరు, తేలేరు, మాటకి తేలేరు అని చెప్పేదే మన్నాగల పాత్ర. తీయటిది, పరిశుద్ధమైనది, వెలుగైనది, గుండ్రనిది, సంపూర్ణమైనది, ఇన్ని స్వభావాలు కలిగిన దేవుడిచ్చిన ఆహారం మన్నా లోపల దాచిపెట్టబడింది. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చే ప్రతి వానికి కూడా ఇట్టి స్వభావాలు అలంకరించబడి సంపూర్ణంగా ఆవరించబడి ఉంటాయనేదే సాదృశ్యం. దానిపైన ఉన్న మూత కరుణాపీఠం, దేవదూతలు రెక్కలు చాచి ఉండగా ఆ కరుణాపీఠంపై ఆ దేవుని సన్నిధి, మేఘము వలె దిగి వచ్చే సన్నిధి అక్కడ ప్రజలు చూచారు. ఈ ప్రత్యక్షపు గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో మందసములో ఓ ఈ మందసము యొక్క గంభీరత, ఔన్నత్యం, దైవత్వం, వర్ణనాతీతం, భాషకు అతీతం, జ్ఞానానికి అతీతం, కులాతీతం, గురుతత్వానికే అతీతం,
ఇది అనుభవిస్తే తప్ప తెలియదు అని నేను మీకు మనవి చేసుకుంటున్నా. ఈ కరుణాపీఠం మీద ఆ దేవుని సన్నిధిని ఓ తీసుకురావటానికే దేవుడు ఈ ప్రత్యక్ష గుడారం యొక్క అమరికను మోషేకు తెలియపరిచినాడు. ప్రభు బిడ్డలారా, నేను ముగించబోయే ముందు నేను ఒక మాట మీకు తెలియపరిచి నేను ముగిస్తాను. పరలోక తత్వము ఇంత తేటగా ధర్మశాస్త్రముగా ప్రత్యక్షపు గుడారముగా మానవుని జ్ఞాన పరిధిలో అర్థమయ్యే రీతిగా అందించబడుతుంటే ఇది గ్రహించటానికి కులం అడ్డం వస్తుందా? మతం అడ్డం వస్తుందా? అహంకారం అడ్డం వస్తుందా? అనేక రీతులైన వంకర తత్వంతో సత్యాన్ని కప్పిపెట్టే మానవులరా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించు గడగడలాడుచు అని దేవుని వాక్యంలో మనం చదవగలం. ఈ లోక తత్వానికి మురిసిపోకండి, మోసపోకండి. దేవుని వాక్యమును నమ్మి ఈ ప్రత్యక్షపు గుడారం, దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధి, దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఈ వస్తువులన్నీ నేర్పే పాఠాలు మన అనుభవం అయితే చివరిగా నేను కుమార్ చెప్పాలి, యెహోవా దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మనతో నివాసం చేస్తాడు. దాన్ని యొక్క మాటలో యెహోవా షమా అంటారు. దేవుని నివాసం మానవునితో ఉంటుంది. ఎక్కడికో పరిగెత్తి ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు దేవుడు కాదు, నీలోనే నీతోనే ఆయన నివాసం చేయటానికి ఇష్టపడ్డాడు. యెహోవా షమాగా యేసు ప్రభువుని నమ్మి దేవునితో నివాసము చేసి జీవితకాలం ఆయనను అనుభవించి ఈ మహాభాగ్యంలోనికి మీరు రావాలని ప్రాధేయపడుతూ ముగిస్తున్నాను. ఇటు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. ఘనమైన తండ్రి, ఈ మాటలు నీ చేతుల్లో పెడుతున్నాం. నీ వాక్యం ఎంత తలపోసుకుంటే ఓ మాకు తనివి తీరదు, ఇంకా ఇంకా జుంటి తేనె ధారల కన్నా మధురంగా ఉంది. తండ్రి, విన్న ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో నీరు పెట్టి సజీవమైన విత్తనాలే ఫలింపజేసి ఫలాలు కాసేట్టుగా పరలోకంలో చూడగలిగేటట్టుగా వర్ధిల్ల చేసి విస్తరింప చేయమని, చేరిన ప్రతి బిడ్డను, విన్న ప్రతి బిడ్డను దీవించమని, క్లాస్ రూమ్ను ఆశీర్వదించమని, మా ప్రభువును ప్రియుడును రక్షకుడును అయిన యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలము మనతో ఉండునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మను దీవించునుగాక.